హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి మీ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త రకమైన రెసిపీని తీసుకొచ్చాను. ఆ రెసిపీ పేరేంటి అంటే రైల్ పలారము. ఈ రెసిపీని నాకు తెలిసి మీరు ఎప్పుడూ వినలేదు అనుకుంటా. ఈ రెసిపీ చాలా బాగుంటుంది చూడండి, చూస్తుంటేనే చాలా బాగుంటుంది కదా, నోరూరుతుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఏం చేయాలంటే, ఒక కప్పు శనగపప్పు తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి ఈ శనగపప్పును. తరువాత 3 కప్స్ బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసి వేడి వాటర్ పోసుకొని దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవలెను. వేడి వాటర్ అంటే మరీ వేడి వాటర్ కాదండి, గోరువెచ్చగా ఉన్న వాటర్ను పోసేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవలెను. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా. ఇది బియ్యం పిండి కదా అండి, ఒకేసారి మొత్తం కలపడం రాదు, అందుకోసమని దీనిని ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోవాలను, చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలను. ఇప్పుడు ఇలా చేసుకున్నాక దీన్ని ఇలా పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని దీన్ని ఇలా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలను. ఇలా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతుకు కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి, ఎందుకంటే పిండి అంటుకోకుండా ఉండడానికి కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మొత్తం చేసుకోవాలి. ఇవి మొత్తం చేసుకోవడం అయిపోయాక నేను రైస్ కుక్కర్ను తీసుకుంటున్నాను. అందులో కొన్ని వాటర్ పోస్తున్నాను. కొన్ని వాటర్ పోసి దీనిలో ఇది పెడుతున్నాను. ఇది నారు ఎలాంటిదంటే చిల్లుల గిన్నె ఉంటుంది చూడండి, అలాంటిదండి. నేను ఇవి రైస్ కుక్కర్లో తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్లోనైనా తీసుకోవచ్చు, లేకుంటే నార్మల్ గిన్నెలో తీసుకొని స్టీల్ది ఉంటుంది కదండి చిల్లుల గిన్నె, అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చేసుకున్నవన్నీ ఇందులో పోసేసుకోవాలి. మొత్తం పోయడం అయ్యాక దీన్ని స్టార్ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి, ఆవిడికి ఉడకనివ్వాలి అన్నట్టు. మనము నార్మల్గా ఇడ్లీ కుక్కర్లో అయినా ఎలా ఉడికించుకుంటామో దీంట్లో కూడా అలానే ఉడకనివ్వాలి, ఒక 15 మినిట్స్ ఉడక. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న శనగపప్పులోని వాటర్ను మొత్తం తీసేసుకొని మిక్సీ బౌల్లో వేసుకున్నాను. అందులో 1-5 పచ్చిమిర్చి, 2 ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి దీన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపెచ్చగా మిక్సీ పట్టేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన నేను ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పును ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా ఇది పొడి పొడి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి, పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి.
చూడండి ఇప్పుడు ఇది బాగా పొడి పొడి అయింది. ఇలా బాగా పొడి పొడి అయితే ఇది బాగా ఫ్రై అయినట్టు, ఇందులో ఉన్న పచ్చి సువాసన అంతా పోతుంది అన్నట్టు. ఇలా బాగా పొడి పొడి అయిన తర్వాత దీన్ని మరి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యింది, ఆయిల్ వేడయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే నేను ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఒకవేళ ఆనియన్స్ చిన్నగా ఉంటే 2 ఆనియన్స్ తీసుకోండి. వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం బాల్స్ లాగా చేసి ఉడకపెట్టుకున్న వాటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ను ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు కారము రుచికి సరిపడే అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందాక మనము వేయించి పక్కన పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని ఒక కలుపుకొని 1-2 మినిట్స్ వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలిసాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన రైల్ పలారం రెడీ. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.